మధ్యకాలంలో వనమా రాఘవేంద్రరావు గారు. ఏ భర్త తన నోటితో వినకూడిన మాట ఏ భర్త తన చెవితో వినకూడిన మాట నా చెవిలో వేశాడు వనమా. చెవిలో వేయటం అంటే కాదు, ఆర్డర్. నీ సమస్య తీరాలి అంటే నీ భార్యను తీసుకుని హైదరాబాద్ రా, పిల్లలు లేకుండా. అప్పుడు నేను నీ సంగతి చూస్తా. అప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాదు. ఎవడి దగ్గరికి వెళ్ళినా ఎవడు ఏమి చేయలేడు. నీ భార్యని నువ్వు ఎప్పుడు హైదరాబాద్ తీసుకుని వస్తావో ఆ తర్వాత నీ పరిష్కారం జరుగుతుంది. తప్ప నువ్వు ఎంతమందితో చెప్పుకున్నా ఏం చేసుకున్నా సరే నీకు నయా పైసా కూడా మీ ఆస్తిలో రాదు. రాకుండా నేను చేస్తాను. నేను చెప్పిన పని చేస్తే నీకేం కావాలో అది నేను చేస్తాను. ఇలాంటి దుర్మార్గుణ్ణి ఏం చేయాలండి? రాజకీయ బలుపుతో, ఆర్థిక బలుపుతో, అవతల మనిషి యొక్క బలహీనతల్ని గ్రహించి ఇలాగా మనిషి యొక్క బలహీనతతో తన పబ్బం గడుపుకుంటుంది. ఆల్రెడీ ఎన్నో కుటుంబాలు ఆయన వల్ల నాశనం అయిపోయినాయి. కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని బయటికి రాలేదు. కాకపోతే నేను ఆ వీధిలో ఆ బజార్లో ఉండేవాడిని. నేనేంటో వ్యక్తిగతంగా ఊరు మొత్తం తెలిసినవాడిని, ఆయన ఏంటో వ్యక్తిగతంగా తెలిసినవాడు. నేను అభియోగం చేస్తున్నాను అని అనుకోవచ్చు. కారణం ఏంటంటే ఇట్లాంటివి రికార్డింగ్లు ఉండవు, ఫోటోలు తీసి పెట్టలేము. ఇవన్నీ చీకటి కోణాలు. వాళ్ళు ఎదుటి మనిషికి ఒక సాయం చేయాలి అంటే ఆ వ్యక్తి ద్వారా ఈయన ఏం లబ్ధి పొందగలడు అనేది ముందు చూసుకుంటాడు. వనమా రాఘవ గారు ఏ వ్యక్తికైనా సాయం చేసేటప్పుడు ముందు నాకేంటి. సో అలాగా నన్ను ఈ రకమైన సంక్షోభంలో పెట్టి నా భార్యని తన వద్దకు పంపితే తప్ప నా సమస్య పరిష్కారం చేయనని ఖరాఖండిగా చెప్పాడండి. ఇక నా ఇన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాల మా సంసార జీవితంలో ఏ రోజు ఏ పొరపక్షాలు లేకుండా చేశామండి. సంసారం చేశాం, కుటుంబాన్ని గడపొచ్చాం. అట్లాంటిది తన అన్ని రకాల హామీలు ఇచ్చి నేను రక్షిస్తాను, కాపాడుకుంటాను అన్న హామీలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాను. నేను ఏ రకంగా పంపించగలనండి? కాబట్టి నిర్ణయం తీసుకుంటున్నాను. దయచేసి నా యొక్క ఈ నిర్ణయాన్ని తప్పు పట్టకుండా, నా జీవితం ఎలాగైపోయినా పర్లేదు, ఇంకా వేరే కుటుంబాలు పాడవకుండా, నాకు ఆర్థిక సాయం చేసిన వాళ్ళకి నష్టం జరగకుండా, ఊర్లో మిగిలిన పెద్దలు నాయకులు అందరూ కలిసి నా తండ్రి ద్వారా నాకు వచ్చే ఆస్తిని, నాకు సహకరించిన వాళ్ళందరికీ అప్పు తీర్చి మిగిలింది వాళ్ళకి వదిలేసేయండి. కానీ దయచేసి ఇలాంటి దుర్మార్గుల్ని మాత్రం ఎదగనివ్వకండి. ఇంకా చాలా కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఈ మధ్యకాలంలోనే పాల్వంచలో ఒక అతను ఆయన పేరు రాసి చనిపోవడం కూడా జరిగింది.
నెల రోజులు ఊళ్ళో ఎక్కడున్నాడో ఎవరికి సంబంధం లేకుండా దాక్కుని బెయిల్ వచ్చిన తర్వాత వచ్చాడు. ఒక 3-4 నెలల గ్యాప్లోనే మళ్ళీ ఇలా దురాగతాలు చేస్తుంటే లోకంలో ప్రజలు బతుకుతారండి, సామాన్యులు బ్రతుకుతారండి, ఎంతవరకు తట్టుకుని నిలబడగలం? థ్యాంక్ యూ అండి. నా బాధల్లా నాకు సహకరించిన వాళ్ళకి ఎవ్వరికీ రూపాయి అన్యాయం జరగకూడదు అనేది ఒకటి. కనీసం తను డబ్బు రూపంలో ఏమన్నా అడిగినా నేను ఇచ్చేవాడిని, కానీ మనిషిని కోరుకున్నాడండి, నా భార్యను కోరుకున్నాడు. అది జీర్ణించుకోలేక నా భార్యకి ఇంకా తెలీదు. ఇంకొక భయం ఏంటంటే నేను వీళ్ళతో పోరాటం చేసే పరిస్థితిలో లేను. ఏ పూట కాపూట ఇల్లు గడవాలి అంటే ఎవరో ఒకళ్ళ దగ్గర అప్పు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాను. ఇంకొకటి, వాళ్ళ ఆర్థిక రాజకీయ అండదండల ముందు నా స్థాయి సరిపోదండి. కాబట్టి నేనొక్కడిని ఏమన్నా చేసుకుంటే రేపు నా భార్య పరిస్థితి ఏంటి? నా భార్యని అసలు వీళ్ళు ఏం చేస్తారో కూడా అర్థం కావట్లేదు, నా పిల్లలు ఏమైపోతారో కూడా అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళకి నేను బతికుండగానే వాళ్ళకి ఏదో ఒకటి మార్గం చూపించాలనుకున్నాను, కానీ సాధ్యం కావట్లేదు. కాబట్టి వాళ్ళని ఈరోజు నడి రోడ్డు మీద వదిలేసి నేను ఒక్కడిని నా దారి చూసుకోవటం బాధ్యత కాదు. కాబట్టి నాతో పాటు వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాను. దయచేసి అందరినీ నేను విన్నవించుకునేది ఒకటేనండి, నాకు సహకరించిన వాళ్ళకి ఎవరికీ అన్యాయం జరగకుండా చూడండి. మిగిలిన ఆస్తులు ఎలాగో వాళ్ళే తీసుకుంటారు, వీళ్ళెవరికి మాత్రం అన్యాయం జరగనివ్వకండి. థ్యాంక్ యూ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాసనసభ్యుడు వనామా వెంకటేశ్వరరావు గారి కుమారుడు వనామా రాఘవ రామకృష్ణ కుటుంబాన్ని వేధించి చివరికి భార్య మీద కూడా దారుణంగా మాట్లాడి అతను సెల్ఫీ వీడియో ద్వారా సమాజానికి చెప్పింది వింటే సభ్య సమాజం సిగ్గుపడే పరిస్థితి ఉంది. మనుషులు ఇంత దారుణంగా మృగాలుగా మారి ఈ రకంగా వ్యవహరిస్తుంటే వాళ్ళు ప్రధానంగా పాలక పక్షంలో గొప్పగా నీతులు చెప్పుకొని రాజకీయాలలో విలువలు పాటిస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్ నాయకత్వంలో ఉన్న శాసనసభ్యుడు, శాసనసభ్యుడు కుమారుడు మధ్యతరగతి కుటుంబాలను పట్టి వేధిస్తున్న పీడిస్తున్న సంఘటనకు ఇదొక ఉదాహరణ. ఇలా కుటుంబంలో 4 చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, ఇప్పటి వరకు ఆ మానవ మృగాన్ని అరెస్టు చేయలేదు, లేదా కుటుంబం మీద పార్టీ పరమైన చర్యలు తీసుకోలేదు. ఇంతకంటే దుర్మార్గం ఉండదు. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా ఈ విషయంలో విఫలం చెందడమే కాకుండా పోలీసులకు కూడా ముఖ్యమంత్రి గారి అండదండలు వనామా వెంకటేశ్వరరావు గారికి ఉన్నాయన్న ఆలోచనతోటి ఈరోజు ఈ సంఘటనలో రాఘవను అరెస్టు చేయలేకపోయింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు స్పందించాలి. ఒక కుటుంబానికి తీరని అన్యాయం జరిగి సొంత పార్టీ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యుడు వాళ్ళ కుమారుడు ఆ కుటుంబాన్ని వేధించిన తీరు, అవమానించిన తీరు చూస్తే ఎందుకు ముఖ్యమంత్రి గారికి చర్యలు తీసుకోవాలనిపిస్తలేదో. ఇలాంటి దుర్మార్గులను కాపాడే చర్యలకు కేసీఆర్ గారు పాల్పడడం శోచనీయం. కాంగ్రెస్ పార్టీ తక్షణమే డిమాండ్ చేస్తుంది వనామా రాఘవను అరెస్టు చేయడమే కాకుండా వనామా వెంకటేశ్వరరావు గారిని టీఆర్ఎస్ పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేసి దీని మీద ప్రత్యేక న్యాయ విచారణకు ఆదేశించాలి, లేదా ఒక ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారిని వేసి పూర్తి స్థాయిలో ఈ సంఘటనకు కారకులు ఎవరు, సంఘటనకు ప్రేరేపితులు ఎవరు, దీనికి బాధ్యులైన అందరి మీద కూడా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మా జిల్లా పార్టీ అధ్యక్షులు కోడెం వీరయ్య గారు, పట్టి విక్రమార్క గారు ఈ అంశం మీద వెళ్లడము, ఆ కుటుంబాన్ని పరామర్శించడము, మా కుటుంబంకు అన్యాయం జరిగిన దాని మీద చర్యలు తీసుకోవడం డిమాండ్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా మహిళా కాంగ్రెస్ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఈ కార్యక్రమాలను చేపట్టి ముందుకెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గులను కాపాడే విధానాన్ని మానుకొని తక్షణమే ఈ నేరస్తుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది।